పంచాయతీ ఎన్నికలు చాలా సెన్సిటివ్ గా ఉంటాయని, గొడవలు జరగకుండా ప్రశాంతంగా ప్రజలు ఓటు వేసే పరిస్థితులు ఉండాలంటే తాము ఖచ్చితత్వంతో విధులు నిర్వర్తించాలని గుర్తు చేస్తున్నారు. అందుకే ఎన్నికలు అయ్యాకే తాము వ్యాక్సినేషన్ వేయించుకుంటామని చెప్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలీసుల అధికారుల సంఘం నేతలతో మా ఏలూరు కరస్పాండెంట్ రాంబాబు ఫేస్ టు ఫేస్. విధుల్లో పాల్గొన్న తర్వాతే మేము వ్యాక్సినేషన్ వేయించుకుంటామంటున్నారు జిల్లా పోలీస్ అధికారుల సంఘం నాయకులు. అసలు ఎందువల్ల అలా అంటున్నారు అనేది వాళ్ళు అడిగి తెలుసుకుంటారు సార్. మీరు చెప్పండి, ముఖ్యంగా వ్యాక్సినేషన్ వేయించుకున్న తర్వాత ఎన్నికల విధులు వెళ్తారు, కానీ మీరు ముందుగా ఎలా చేయడానికి ప్రయత్నిస్తారు? ఇందులో ప్రధాన కారణం వ్యాక్సిన్ రక్షణ, వ్యాక్సినేషన్ సమయం, ఎలక్షన్లు, ఇవన్నీ ఒకే సమయంలో రావడం వలన వ్యాక్సిన్ తీసుకుని ఎలక్షన్కి వెళ్ళాలంటే డ్యూటీ పక్కన పెట్టి వ్యాక్సిన్కి వెళ్ళాలి. అది రెండు ఒకేసారి జరిగే పరిస్థితి లేదు కాబట్టి మేము ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ప్రజా ఆరోగ్యం, ప్రజా రక్షణ, రాజ్యాంగాన్ని గౌరవించి చట్టాలకు లోబడి పనిచేసే వాళ్ళం కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎలక్షన్లో జరిగిన 4 విడతలు కంప్లీట్ అయిన తర్వాత 23 తర్వాత మాత్రమే మేము వ్యాక్సిన్ తీసుకోవడానికి మేము సంసిద్ధులై ఉన్నాం. ఒక విధంగా చెప్పాలంటే మేము ఇది త్యాగమే, ఎందుకంటే మా కుటుంబ సభ్యులు అనేక రకంగా ఆవేదన గురి చెందుతున్నారు. అయినా మేము వాళ్ళకి మనోధైర్యం నింపి ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకుని మరి రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. సాధారణంగా కోవిడ్ టైంలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉన్న లేదు, ముందు మీరు తెచ్చుకున్న తర్వాతే విధులకు వెళ్ళాల్సిన పరిస్థితి నేపథ్యం అంత ధైర్యంగా ఎందువల్ల వెళ్తారు? ఇప్పుడున్న పరిస్థితులు, ఎలక్షన్ ఏ పరిస్థితుల్లో జరుగుతున్నాయో మరి నేను దాని గురించి ప్రస్తావించక్కర్లా. ఆ పరిస్థితుల్లో మాకు కూడా 2 సైమల్టేనియస్గా చేయాలని చెప్పేసి ఉత్తర్వులు ఉన్నాయి. మరి ఆ పరిస్థితుల్లో మేము ఆ ట్రస్ట్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మరి విధుల్ని పక్కన పెట్టడం ఎంత మాత్రం భాగ్యం కాదు కాబట్టి ప్రాణాలని మేము త్యాగం చేసే మరి ఎవరు ఉంటే వాళ్ళే వ్యాక్సిన్ తీసుకుంటామని ఆ ధైర్యం, ఎందుకంటే ప్రజా రక్షణే మాకు ముఖ్యం మాకంటే కూడా, ఆ ఉద్దేశంతోనే మేము ముందు ఎలక్షన్లే జరిపించిన తర్వాత వ్యాక్సిన్ తీసుకుందామని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం. ఈ నిర్ణయం మొత్తం మీ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఏకగ్రంగా చూస్తున్నారు, అయితే మీరు వాళ్ళని కన్వీన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? లేదండి, ఇది మా స్టేట్ ప్రెసిడెంట్ గారు, మొత్తం జిల్లా ప్రెసిడెంట్లు అందరూ కూడా దీని మీద 4 రోజులు మీటింగులు జరిపి డీజీపీ గారికి మా వినతిని సమర్పించి మాకు ఈ వ్యాక్సినేషన్ టైంలో 28 రోజులు రెస్ట్లో ఉండాలి, వ్యాక్సిన్ తీయించుకుంటే కనుక రెస్ట్లెస్గా డ్యూటీలు కంటిన్యూస్గా 4 విడతలు చేయవలసిన అవసరం ఉంది. మెన్ షార్టేజ్ కాబట్టి అందరూ విధులు నిర్వహించే పరిస్థితి ఉంది కాబట్టి ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత 23 తర్వాత మేమందరం కూడా స్వచ్ఛందంగా వ్యాక్సినేషన్ తీసుకోవడానికి మేము సంసిద్ధమన్నామండి. దీనికి మా జిల్లా అసోసియేషన్ నుంచి కూడా స్టేట్ అసోసియేషన్కి మా పూర్తి సహాయ సహకారాలు అందించి మెన్నందరి ద్వారా మేము చర్చించిన మీదటే ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చిందండి. థ్యాంక్ యూ. ఎన్నికల్లో ప్రధానంగా ఎక్కువ ఒత్తిడి గురయ్యేది పోలీస్ యంత్రాంగం, ఈ నేపథ్యంలో మీరు ఎలక్షన్ అనంతరం వ్యాక్సిన్ తీసుకుంటాం ఎంతవరకు? సరే, మేము మాతో పాటు మా కుటుంబ సభ్యులందరూ కూడా వ్యాక్సిన్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూశాం. ఏదో ప్రపంచంలో మన దేశం కూడా ముందుండి వ్యాక్సిన్ కనిపెట్టారు, వ్యాక్సిన్ అందుబాటులోకి ఇచ్చారు. వేసుకుందామని అనుకుంటున్నాం, వేసుకోవాలి ఇవాళ నుంచి. సెకండ్ ఫేజ్లో మాతో పాటు పంచాయతీ సిబ్బంది కూడా వ్యాక్సిన్ వేసుకోవాలి. కానీ ప్యారలల్గా ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్ ముఖ్యమా, మా ఆరోగ్యం ముఖ్యమా, మా ప్రాణం ముఖ్యమా అని మేము నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలో వచ్చినప్పుడు మాకు డ్యూటీయే ముఖ్యం, అలాగే మా ఓత్ కూడా అదే ఉంటుంది. ఉద్యోగానికి వచ్చేటప్పుడు మాకు ప్రజల ప్రాణం, ప్రజల ధన మాన ప్రాణ రక్షణ, గవర్నమెంట్ ఆదేశాలను పాటించడం, అలాగే చట్టానికి అమలు చేయడం ఇది మా డ్యూటీ కాబట్టి ముందు డ్యూటీయే చేసి తర్వాత ఎలక్షన్కి అది ఈ వ్యాక్సిన్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు చెప్పండి పోనీ, ఇప్పుడు సేమ్ అదే టైంలో వ్యాక్సిన్ వచ్చింది, మేము ఎలక్షన్ డ్యూటీలో ఉంటాం, ఆ డ్యూటీ మానేసి వ్యాక్సిన్కి వెళ్తానంటే ఇక్కడ బందోబస్తు ఇది ఇప్పుడేం బాగా సెన్సిటివ్గా ఉంటుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇప్పుడు కూడా ప్రెస్టేజెస్గా ఉంటాయి, ప్రెస్టేజ్గా ఉన్నప్పుడు మేము బందోబస్తు కూడా ఎక్కువ పెట్టుకున్నా ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా కొన్ని కొన్ని ఇన్సిడెంట్లు జరుగుతాయి. కాబట్టి మేము ఈ ఎలక్షన్ని వదిలేసి మా ఆరోగ్యం కోసం, వ్యాక్సిన్ కోసం పరిగెడదాము, ప్రజల్ని ఈ ప్రభుత్వాన్ని ఈ సిస్టమ్ని గాలికి వదిలేద్దామని మేము అనుకోవట్లేదు. ముందు మేము అవసరమైతే 23 రోజుల పాటు మా వ్యాక్సిన్ త్యాగం చేసి ఎలక్షన్ జరిపిస్తాం, జరిపించే తర్వాత వ్యాక్సిన్ కడతాం. కరోనా
టైంలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉంటూ ప్రజలకు రక్షణ కల్పిస్తూ వాళ్ళకి ఎంతో భరోసా ఇస్తూ వాళ్ళ ప్రాణాలు సైతం తెగించి కొంతమంది పోలీసు మిత్రుల్ని కోల్పోయి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తా అని ఎదురు చూసిన పోలీసులు, పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు వ్యాక్సినేషన్ ఎన్నికలు ఒకే సమయం వచ్చినప్పుడు ఈ పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ గొడవలు జరిగితే కొన్ని రకాల ప్రజలకు భరోసా ఉండదని, దానికోసం ప్రజల ప్రాణాల కోసం తమ ప్రాణాల కోసం తమ ప్రాణ భయం ఉన్నప్పుడు కూడా, కొంత కరోనా వ్యాక్సినేషన్ ఉంటే మంచిదైనప్పుడు కూడా తమ భద్రత తమ ప్రాణాల కన్నా ప్రజల ప్రాణాలు ముఖ్యం అంటూ ముందు మాకు వ్యాక్సినేషన్ కన్నా ఎన్నికలే సక్రమంగా జరగడం ముఖ్యం, ఎవరికే ఎటువంటి ప్రాణహాని జరగకుండా ఎన్నికలు జరిపించడమే మా ప్రథమ కర్తవ్యం, ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం, తర్వాతే మా ప్రాణాలు అంటూ కూడా వీళ్ళు వ్యాక్సినేషన్ ఎలక్షన్ అయిన తర్వాతే వ్యాక్సినేషన్ వేయించుకుంటాం అంటూ కూడా చాలా ఒక ప్రజల కోసం భరోసా ఇస్తున్న పరిస్థితి పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. దీన్ని సీరియస్ చూసినప్పుడు మనం కూడా వాళ్ళ అభినందనలు తెలియజేద్దాం. ఇది ఇక్కడ పరిస్థితి ఎల్లు నుంచి రాజుతో రాంబాబు సీవే.